చూడము వెలుగొచ్చి ఉన్నది, లెమ్ము తేజజిల్లము. ఇది ప్రతిసారి మనం పాట పాడుకుంటూనే ఉంటాం, కానీ మనము క్రైస్తవులము, హిందువులకు ఇతర సమాజానికి మాదిరిగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా క్రైస్తవ జీవితము ఒక సోల్జర్ లాంటిది, చీకట్లు కానీ పగళ్ళు కానీ వెలుతురులు కానీ మరి ఎప్పుడైనా స్టాండ్ రెక్ట్ మనం సరి రెడీగా ఉండాలి. వెలుగు వచ్చినది ఎప్పుడు దాకా వచ్చిందా కూడా వెలుగు వచ్చిందని మేము చెప్తుంటాము. యెహోవా మహిమ నీ మీద ఉదయించున్నాం. ఏ దేవుడు కాడు కూడా మహిమ గల దేవుడు కాడు. ప్రతి గారు వారి గుడికి పోతారు, వెలిగిస్తుంటారు, దీపాలు వెలిగిస్తుంటారు, కానీ మరి దేవుని యొక్క మహిమ ఆయన వెలుగు నీ మీద ప్రసరింపజేస్తుందని ఎవరు చెప్పలేరు. కానీ యేసయ్య, నేను లోకానికి వెలుగు ఉన్నాను, నా వెలుగు మరి చీకటిని జయిస్తుంది, ఎవరు కూడా చీకట్లో మరి ఉండలేరు, మీరు వెలుగు వెలుగు సంబంధులు అని ఆయన మనకు చెప్తుంది. మరి చూడము చీకటి తమ్ముతుంది, మరి పనున్నంత వరకు మనం పనిచేస్తాం, కానీ చీకట్లు ఎవరు కూడా పని చేయరు. మరి ఆ చీకట్లో కూడా లాంత చేసుకొని మరి లాంతలు కట్టుకొని మరి ధనుల్లో పనిచేసే వాళ్ళు కూడా మరి అలా చీకటితో వేసి లాంతతో వెలుగుతో పనిచేస్తుంటారు. మనం కూడా ధైర్యతోనే, మనం విశ్వాసమే, మనం మరి క్రీస్తు యొక్క వెలుగును ధరించి లోకానికి మనం వెలుగుగా ఉండాలి. కొండ మీద పట్టణం వలె మనం ఉండాలి, కానీ మరి ఎక్కడ మీద పట్టణం చుట్టూ కూడా వెలుగు ఎలా ఉంటుందో ఎత్తుగా ఉన్నటువంటి మనము మరి బజారు ఒక్కళ్ళు ఉన్నా కూడా ఈ బజారు మొత్తం ఈ వీధిని మొత్తం మనము వెలిగించేవారంగా మనం మాదిరికరంగా ఉండేట్టు మనము మన జీవితం ఉండాలి. ఈ క్రీస్తు కలిగిన మనస్సు మనం కూడా కలిగి ఉండాలి.
ప్రభువా నీకు వందనాలయ్యా, నన్ను ఇంతవరకు కాపాడిన స్తోత్రాలయ్యా. మరి రాత్రి సమయంలో పగటిలో మేము పడుండగా మరి చీకటితో ప్రయాణం చేస్తుండగా మరి మా దేవుడు ఆటంకం లేకుండా కాపాడాయన్నాడు. కటుక చీకటి జనాల్ని కమ్ముతున్నది, మనల్నే కాకుండా జనాన్ని కూడా కమ్ముతుంది. కాబట్టి యెహోవాని మీద ఉదయించున్నాడు. ఉదయ కాలంలో బాలబాణుడు ఎలాగైతే వస్తుంటాడో ఆ బాణుడు వచ్చినప్పటికీ ఆ చీకటి తెల్లని కూడా మటుమాయం అయిపోతుంటాయి. కాబట్టి ఆ వెలుగు యొక్క క్రియలు మనము చూస్తుంటాము. కాబట్టి దేవుడు మనకు ఉదయిస్తున్నాడు చెప్తున్నాడు. ఆయన మహిమ కనబడుతుంది. మహిమ గల దేవుడు, సమాధానకర్త అయిన దేవుడు, ఆయన మహిమా ప్రభావం గలవాడు, ఆయన భూమి ఆకాశాన్ని చెల్లించినటువంటి వాడు. ఆయన యొక్క వెలుగుతోటి ఆయన మహిమతోటి మనము జీవిస్తున్నాము. కాబట్టి ఆయన యొక్క మహిమ మనలో ఉండి, మనలో వెలుగుతుండి, ఇతరులకు సాక్షులుగా ఉండి చాటు చెప్పాల్సిన బాధ్యత మనకున్నది. మరి సంగీతరావు మన దూరపాలు ఉన్నప్పటికీ, మరి అడవిలో ఉన్నప్పటికీ, మరి దేవరకం తాలూకంటే డిజర్ట్ ఏది అంటారు, అసలు నల్గొండ జిల్లే డిజర్ట్ అటువంటి మనము తప్పించుకొని సూర్యాపేట వచ్చాం. కానీ ఆయన అపాయింట్ అయిన కానుంచి అదే పొజిషన్లో ఉంటున్నాడు. మరి తను డ్యూటీ చేస్తూ ఉన్నాడు. దేవుడు ఆయన ఎంతగానో కాపాడుతున్నాడు. ఆయన కుటుంబాన్ని, మరి ఆయన ఆయన కుమారులను మరి దేవుడు కాపాడుతూ ఈ విధంగా ఆయనకు ఎంతో మేలుకరంగా ఉన్నాడు చెప్పి ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తుంది. ఆమె నీ వెలుగు వచ్చింది, నువ్వు లేవాలి. రాజు నీ వెలుగుతాడు. మరి ఎంతమంది ఉద్యోగాలు వచ్చినా కూడా రాజులు, సన్ ప్రెసిడెంట్లు, మరి పెద్దలు, ఎమ్మెల్యేలు కూడా కంప్లైంట్ లేకుండా మనల్ని చూస్తుంటారు. వీళ్ళు క్రైస్తవులు అండి, వీళ్ళు డ్యూటీకి పోతుంటారండి, వీళ్ళు రెగ్యులర్ చేస్తారండి, అటువంటి వార్తలు మనకు వినపడతాయి. అది దేవుడు ఇచ్చినటువంటి మన ఉన్నటువంటి ఉత్తర్వు అన్నమాట. దేవుడు ఇచ్చిన దేవుని యొక్క చిత్తం నెరవేర్చడం మన కర్తవ్యం ఉంది. కాబట్టి దేవుడు మరి ఇచ్చినటువంటి వార్తలు చొప్పున మనము లేవాలి. మనము ఉదయ కాలంలో లేచి దేవాని స్తోత్రం చెప్పి స్తుతించి మన కుమారులను, మన కుటుంబంతో కూడా దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేసి, మన కుటుంబం కొరకు, మన సమాజం కొరకు ప్రార్థన చేసి, మనందరంగా మేలుకరంగా ఉండాలని చెప్పి ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాను. దేవుడి వాక్యం జీవించనుగాక. వాకింగ్ కానీ తొందర ఉండాలి. మీరు క్యాండిల్లను అగ్గి పెట్టే ఆర్డర్ కాదు. పట్టుకుని ఉండాలి సపోర్ట్ లేదు. క్యాండిల్ ఇక్కడే ఉండండి. సారేడి రే సంగీత దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు. దేవుడు మీ హృదయములకు వెలుగై ఉండను గాక. దేవుడు ఇంటికి తోడు.